Hello everyone, this is your Vivek Chandra. ఈ రోజు ఈ వీడియోలో ఒక ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ గురించి వాటి వివరాలు ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నాను. ఈ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అనే అంశాన్ని ఎందుకు మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, సీజన్స్ మనకైతే ఎలా అయితే సీజన్స్ ఉన్నాయో అదేవిధంగా ఎగ్జామ్స్ అనే సీజన్ కూడా ఉంటుంది. ఎగ్జామ్స్ అనేసరికి చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి విద్యార్థులలో స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఫియర్ ఏదైతే ఉందో, ఏదో ఎగ్జామ్ ఫోబియా లేదా ఎగ్జామ్ ఫియర్ అని ఏదైతే కమ్యూనికేషన్లో వాడుకలో ఉందో, వాటన్నిటికి సంబంధించి ఒక చిన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వాటిని ఓవర్కమ్ చేయటము, వాటిని ఓవర్కమ్ చేసి వాళ్ళ స్టూడెంట్స్లో అకాడమిక్ మీద ఇంట్రెస్ట్ పెంచి, మెమరీ ఇంప్రూవ్ చేసి, వాళ్ళ రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడానికి ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక టాపిక్ 4 డేస్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 డేస్ వర్క్షాప్లో మెయిన్గా మనం ఫోకస్ చేసే అంశాల గురించి మీకు వివరిస్తాను. ద వెరీ ఫస్ట్ పాయింట్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి పేరెంటు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మీరు పిల్లల్ని బాగా చదివించాలి అని చెప్పేసి గొప్ప స్కూళ్ళల్లో గొప్పగా మంచి ఫైనాన్స్ సపోర్ట్తో మంచి ఫౌండేషన్ ఇచ్చే ప్రయత్నం ఆలోచనలో మీరు మిస్ చేస్తున్న, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మిస్ అవుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే, స్టూడెంట్ యొక్క లెర్నింగ్ స్టైల్, అతను నేర్చుకునే విధానం, నేర్చుకునే శైలి ఎలాంటిది అనేది ప్రతి కనీసము గ్రాడ్యుయేషన్ అయినా, టెన్త్ అయినా, ఇంటర్ అయినా, ఏదైనా కూడా స్టూడెంట్ తన లెర్నింగ్ స్టైల్ అనేది ఏంటి అవగాహన, అంటే స్టూడెంట్ లెర్నింగ్ స్టైల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్ లెర్నింగ్ స్టైల్, మీ యొక్క అబ్బాయి లేదా అమ్మాయి లెర్నింగ్ స్టైల్ ఏంటో తెలుసుకొని వాడికి వివరించి దాని ద్వారా నేర్చుకుంటే, ఎగ్జామ్లో ఏదైతే టెన్షను, ఎగ్జామ్ టైంలో వచ్చేటువంటి టెన్షను, ఫియరు, ఏదైతే స్కోరింగు, ఏదైతే అన్కాన్షియస్నెస్, చాలా రకాలుగా మనం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి ఎగ్జామ్ టైంలో చాలా రకాల ఈ నెలలన్నిట్లో లేనటువంటి ఇష్యూస్ అని కూడా అప్పుడు రేజ్ అవుతూ ఉంటాయి. పిల్లల్లో మానసిక ఆందోళన ఒకటి, పేరెంట్స్లో కొంతమంది పేరెంట్స్కి పిల్లలకి ఎగ్జామ్స్ అంటే కొంతమంది పేరెంట్స్కి ఫీవర్ వస్తున్న కేసెస్ కూడా ఉన్నాయి. అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయితే పేరెంట్స్ కష్టపడుతున్నారు. ఇంత కష్టపడే బదులు ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు బర్డెన్, ఆ సిలబస్ని ఎలా చేసుకోవాలో, ఎలా సులభతరం చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంశాలను నేర్పించగలిగితే 4 అవర్స్ వర్క్షాప్ అండి. ఈ 4 అవర్స్ వర్క్షాప్లో వాళ్ళ అకాడమిక్లో జూన్ నుంచి మొదలైందో మార్చి బోర్డ్ ఎగ్జామ్ లాస్ట్ మూమెంట్ వరకు అన్ని సబ్జెక్ట్స్ ఫింగర్ టిప్స్ మీద పెట్టుకునేలాగా కావాల్సినటువంటి టిప్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఒక అంశం ఏంటంటే, స్పీడ్ రీడింగ్, రీడ్ ఫాస్ట్, అండర్స్టాండ్ బెటర్, రిమెంబర్ ఫర్ ఎవర్. ఐ రిపీట్, రీడ్ ఫాస్ట్, అండర్స్టాండ్ బెటర్, రిమెంబర్ ఫర్ ఎవర్. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మన విద్యార్థులలో స్వామి వివేకానంద కాలం నుంచి కూడా ఆ రోజుల నుంచి కూడా ఒక అంశం ఉంది, రీడింగ్ ఫాస్ట్, రీడింగ్ ఎబిలిటీ, స్పీడ్ రీడింగ్ అనే ఒక అంశం ఉంది. కాకపోతే మన టీచర్లు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు ఎవరు కూడా దానికి సంబంధించి ఫోకస్ చేయట్లేదు. స్పీడ్ రీడింగ్ అనే ఒక ఎబిలిటీ స్టూడెంట్లో ఇంప్రూవ్ చేస్తే టైం సేవ్ అవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేసి అతని యొక్క ప్రెజర్ నుండి బయటపడతాడు, అదేదో ఆందోళన నుంచి బయటపడతాడు. అదేవిధంగా స్పీడ్ రీడింగ్ అనే కాన్సెప్ట్ నేను గత కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఈ వర్క్షాప్లలో నేనేం చేస్తున్నానంటే, స్టూడెంట్స్కు 8th, 9th, 10th స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా 4 అవర్స్ 4 డేస్ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో స్టార్టింగ్ రోజు మా వర్క్షాప్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ రీడింగ్ స్పీడ్ నుంచి అద్భుతంగా 3 to 4 times వాళ్ళ రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు వర్క్షాప్లలో అటెండ్ అయినటువంటి ఒక 2 విద్యార్థుల ఫీడ్బ్యాక్ మీరు చూడొచ్చు కావాలనుకుంటే. I'm Aditi and I'm studying in Sri Aurobindo International School. So before joining Vegas, my reading speed was 110 words per minute and now I've almost reached 500 and I'm really satisfied. Thank you Vegas. Good morning, I'm Reena, studying in 8th grade Pebble Creek High School. Before joining this 4 days camp, my reading speed was 156 words per minute. But now with the help of the facilitator and the institution, I am able to read 400 words per minute. I am really happy and satisfied. Thanks a lot to Vegas. I'm Aditi and I'm studying in Sri Aurobindo International School. So before joining Vegas, my reading speed was 110 words per minute and now I've almost reached 500 and I'm really satisfied. Thank you Vegas. Good morning, I'm Reena, studying in 8th grade Pebble Creek High School. Before joining this 4 days camp, my reading speed was 156 words per minute.
But now with the help of the facilitator and the institution, I am able to read 400 words per minute. I am really happy and satisfied. Thanks a lot to Vegas. వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళ రీడింగ్ స్పీడ్ వచ్చేసి 130-180 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే, వర్క్షాప్ అయిపోయేసరికి 4 డేస్లోనే లేదా 4 అవర్స్ వర్క్షాప్ అయ్యేసరికి ప్రతి విద్యార్థి 400 వర్డ్స్ పర్ మినిట్ నుంచి 500 వర్డ్స్ పర్ మినిట్, ఇది వీ కాల్ ఇట్ యాజ్ అ లెవెల్ 1 అంటామండి. అంటే ప్రతి స్టూడెంట్ 8th క్లాస్ 8th అండ్ అబౌవ్ ప్రతి స్టూడెంట్ మినిమమ్ 400 వర్డ్స్ నుంచి 500 వర్డ్స్ పర్ మినిట్ చదివేలాగా వాళ్ళకు ట్రైనింగ్, దానికి కావాల్సిన స్ట్రాటజీస్ అన్నీ కూడా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఈ రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ కవర్ చేసుకొని వాళ్ళు ఆ మానసిక ఆందోళన నుంచి బయటపడి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్, బెటర్ గ్రేడ్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి రీడింగ్ స్పీడ్కి సంబంధించిన అంశాలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. గ్లోబల్ రీడింగ్ చాంపియన్షిప్ కూడా ఉంది, గ్లోబల్ రీడింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా ఉంది రీడింగ్ స్పీడ్ మీద. కాకపోతే పేరెంట్స్, స్కూల్స్, మేనేజ్మెంట్స్ అందరూ కూడా వీటికి సంబంధించిన అవగాహన కూడా లేకుండా అదే మూసలో వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి మీ పిల్లల రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రీడింగ్ స్పీడ్ వల్ల ఉపయోగాలు కావాలి అంటే, ఈ రీడింగ్ స్పీడ్ వల్ల ఉపయోగాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్, స్టూడెంట్ పేరు, చదువుతున్న క్లాస్ మీరు వాట్సాప్ చేస్తే నెక్స్ట్ వర్క్షాప్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఐ రిపీట్, రీడ్ ఫాస్ట్, అండర్స్టాండ్ బెటర్, రిమెంబర్ ఫర్ ఎవర్. ముగించే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 3-4 సంవత్సరాల క్రితం చూసిన సినిమా డైలాగు, సినిమా డీటెయిల్స్, పాటలు గుర్తుంటున్నాయి పిల్లల్లో, కానీ జూన్లో మొదలైన సిలబస్ మార్చి బోర్డ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి గుర్తుండట్లేదు. ఏం జరుగుతుంది? దీనికి సమాధానం కావాలి అంటే వచ్చే వర్క్షాప్లో మీ పిల్లల్ని అటెండ్ అయ్యేలా చూడండి. ఐ రిపీట్, స్పీడ్ రీడింగ్ అనే ఒక ట్రైనింగ్ ద్వారా ప్రతి విద్యార్థి, మా దగ్గర అసోసియేట్ అయినటువంటి, మాతో మా వర్క్షాప్లో అటెండ్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా నిమిషానికి 400 వర్డ్స్ నుంచి మొదలుకొని 500 వర్డ్స్ వరకు, ఇది లెవెల్ 1 ప్రోగ్రాంలో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వితిన్ 4 అవర్స్ ప్రోగ్రాంలో. తర్వాత వచ్చేసి లెవెల్ 2లో అదే స్టూడెంట్స్ని కొంత బ్రేక్ తర్వాత, కొంత గ్యాప్ తర్వాత అదే స్టూడెంట్స్ పర్ నిమిషానికి 800 వర్డ్స్ నుంచి 1000 వర్డ్స్ పర్ మినిట్ చదివేలాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొత్త విషయం నేను షేర్ చేయట్లేదు. స్వామి వివేకానంద రాత్రికి రాత్రే మహాగ్రంథం లాంటి పుస్తకాలు చదివారు అని మీకు స్టోరీస్ విన్నారు, చాలామందికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా రీడింగ్ ఛాంపియన్షిప్ కూడా ఉంది, కానీ మనం వాటి గురించి పట్టించుకోవట్లేదు. 2వ అంశం, నేను మీతో ఏదైతే షేర్ చేసుకుంటున్నానో ఆల్రెడీ దీన్ని నేను చేసి ఆల్రెడీ మా స్టూడెంట్స్కి ప్రూవ్ చేసి మీ ముందుకి తీసుకొస్తున్నాను. దయచేసి స్పీడ్ రీడింగ్ అనే ఒక అంశం గురించి ప్రతి పేరెంటు ఆలోచించండి. మీ పిల్లల యొక్క, ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన అంశం, మీ పిల్లల యొక్క రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేయగలిగితే 100% వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన స్కిల్ అండి. ఈ స్కిల్ వాళ్ళ అకాడమిక్లో ఎన్నో అద్భుతాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. స్పీడ్ రీడింగ్ నెక్స్ట్ వర్క్షాప్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. దాని తర్వాత ఫర్దర్ వీడియోలో దీనికి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.